క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాం, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనమైన మీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభువా. తండ్రి, మరి ఇవాళ మీ పాద సన్నిధిలో చేరి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలోనైనా మీరు మాతో మాట్లాడండి, మీ మాటల ద్వారా ప్రభువా మేము దీవించబడుటకు సిద్ధంగా ఉన్నాం నాయనా. మీ మాటలు తండ్రి విని మా జీవితాల్లో అయ్యా తండ్రి నాయనా ప్రభువా నాయనా ప్రతి లోపాన్ని సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. మీ దాసుండనటువంటి నాతో కూడా మీరు మాట్లాడమని కోరుకుంటూ యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకుండునట్లు జ్ఞానుల సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పిల్లరా, శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని మనం చదవటం జరిగింది. ఈ వాక్య భాగంలో వ్రాయబడినటువంటి ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు కొరింథీ సంఘానికి దైవజనుడైనటువంటి పౌల్ గారు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరు కూడా అతిశయించకుండానట్లు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వెలివేయబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవమానాల పాలై, నిందల పాలై, భయంకరమైనటువంటి సమస్యలు నలిగిపోయినటువంటి వ్యక్తుల్ని దేవుడు బలపరిచి వారి జీవితాలను సరిచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు సిద్ధపరిచాడు. పిల్లరా, ఈ వాక్య భాగంలో గమనించండి, మన అందరి జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడైతే మనము దేనికి పనికిరాని వారం, వెలివేయబడిన వారం, తృణీకరించబడిన వారం, అవమానపరచబడిన వారం, ఎగతాళి చేయబడిన వారం. కానీ ప్రభునేసుక్రీస్తు వారు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన స్థితిని మార్చి ఉన్నతమైనటువంటి స్థితిని యేసుక్రీస్తులో ప్రభు మనకు అనుగ్రహించి ఈనాడు ఆ ప్రాంతంలోనే, ఆ ప్రజల మధ్యలోనే ఎక్కడైతే అవమానాలు పాలయ్యామో అదే ప్రదేశంలో దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా సిద్ధపరిచి ఉన్నాడు. దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మాట రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క లేఖనాన్ని చదువుతుండగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వ్యక్తి జీవితాన్ని మీకు వివరించి కొంత దేవుని వాక్యాన్ని అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించు చూండెను. పిల్లరా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే యెఫ్తా జీవితాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యెఫ్తా జీవితాన్ని ప్రభు ప్రత్యేకపరిచి చూడండి, ఒక భయంకరమైనటువంటి దీనస్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి అద్భుతంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆనాడు ఇశ్రాయేలుకు దీవెనకరంగా, ఇశ్రాయేల్ అందరికీ న్యాయాధిపతిగా దేవుడు యెఫ్తాను వాడుకొని అమ్మోనీయులపై దేవుడు విజయాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యెఫ్తా జీవితం మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మొదటి వచనంలో మనకి అర్థమవుతుంది, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. పిల్లరా, యెఫ్తా జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు యెఫ్తా తల్లి గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది ఓ మంచి ప్రవర్తన కాదని, యెఫ్తా తండ్రి గురించి కూడా
బైబిల్లో స్పష్టంగా దేవుడు రాయించాడు అతడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడని. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం మనం చూస్తే, ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చాను. పిల్లరా, యెఫ్తా తండ్రి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవించేవాడు. తనకిష్టమైనట్టుగా అనేక మందిని వివాహం చేసుకునేవాడు, అనేక మందిని పెళ్లి చేసుకునేవాడు. పిల్లరా, అనేక విధాలుగా జీవిస్తూ ఉండేవాడు. దేవునికి భయపడని జీవితం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఆ యొక్క గిలాదు భార్య యెఫ్తా తల్లి, గమనించండి, ఆమె జీవితం కూడా బైబిల్ సెలవిస్తుంది ఒక మంచి ప్రవర్తన కలిగిన జీవితం కాదని, చెడు ప్రవర్తన. పిల్లరా, తండ్రి ఏమో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు, తల్లి కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుంది. ఏది ఏమై ఉన్నప్పటికీ వారు ఇరువురు వివాహం చేసుకున్న తర్వాత వారికి యెఫ్తా పుడతాడు. పిల్లరా, అంతకంటే ముందు యెఫ్తా తండ్రి అయినటువంటి గిలాదుకి మరొక వివాహం అయి ఉంటుంది. ఆమె ద్వారా గిలాదు అనేక మంది పిల్లల్ని కంటాడు. పిల్లరా, వారి ఇష్టానుసారమైన జీవితాలు ముగించబడ్డాయి. ఒకనొక రోజు రానే వచ్చేసింది. యెఫ్తా తల్లి చనిపోయింది, యెఫ్తా తండ్రి కూడా చనిపోయాడు. చూడండి, ఎవ్వరూ లేని ఒంటరి స్థితిలో, భయంకరమైనటువంటి దీన స్థితిలో కృంగిపోయిన వాడుగా యెఫ్తా కనిపిస్తూ ఉన్నాడు, బలహీనుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఓ పక్క తల్లి చనిపోయిందన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ బాధ, మరొక ప్రక్క తండ్రి ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఆ తండ్రి కూడా కాలాన్ని చెల్లించి తన జీవితాన్ని ముగించేశాడు. ఇక తనకంటూ ఎవరూ లేరు రక్త సంబంధికులని యెఫ్తా ధైర్యం చేసుకొని, చూడండి, తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. పిల్లరా, గిలాదుకి అనేకమైన వివాహాలైనని బైబిల్ సెలవిస్తుంది, పిల్లలున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఈ యెఫ్తా ఆ యొక్క అన్నల వరుస అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారు చాటున ఉందామని చెప్పి యెఫ్తా ఆశపడ్డాడు. ఎందుకంటే ఒక్కడే కాబట్టి వాళ్ళ అన్నలతో చెప్పాడు, అన్నా నేను మీ మధ్యలో ఉంటాను, తల్లి చనిపోయింది, అమ్మ చనిపోయింది, నాన్న కూడా చనిపోయాడు, అయితే నాకు ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, కనుక నాకు ఇంకా తోడబుట్టిన వారు అంటూ ఉంటే మీరే కదా, దయచేసి మీలో చేర్చుకోండి, మీలో కలుపుకోండి, నేను బ్రతికినంత కాలం కూడా మీ మధ్యలో జీవిస్తానికి, మీ మధ్యలో అణిగిమణిగి ఉండటానికి, లేదంటే మీ అండ చూసుకొని ధైర్యంగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను, నేను ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి అన్నల కాళ్ళు చేతులు పట్టుకొని యెఫ్తా బ్రతికిలాడాడు. పిల్లరా, యెఫ్తా సహోదరులు ఏం చేశారు తెలుసా? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, పిల్లరా, వాక్య భాగంలో రాయబడిన మాట, గిలాదు భార్య అతనికి కుమారుని కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదండి. అన్నల దగ్గరికి వెళ్ళినటువంటి, సహోదరి దగ్గరికి వెళ్ళినటువంటి యెఫ్తా అడుగుతున్నాడు, నేను మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో బ్రతుకుతాను, మీ మధ్యలో జీవిస్తాను, దయచేసి మీ మధ్యలో ఉంటాను, నాకు కాస్త అవకాశం ఇవ్వండి అని చెప్పి తన సహోదరులను అడిగినప్పుడు సహోదరులు అంటున్నారు, నీవు అన్య స్త్రీకి పుట్టావు, మా తల్లి గర్భంలో నువ్వు పుట్టలా, మాలో ఒకటిగా నువ్వు జీవించలా, మా నాన్న ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవించిన తర్వాత ఆయన ఇష్టానుసారమైన జీవితానికి పుట్టిన కుమారుడు నీవు, నీకు మా మధ్యలో ఉండడానికి అవకాశం లేదు, మా మధ్యలో ఉండడానికి పావులు లేదు, మన తండ్రి అంటే నీకు స్వాస్థ్యం లేదు, మెల్లిగా మా మధ్యలో చొరబడి మాలో ఉండి మన తండ్రి ఆస్తిని పంచుకోవాలని తీసుకోవాలని ఆశపడుతున్నావేమో, నీ ఆటలు సాగవు అని చెప్పేసి యెఫ్తాని తన అన్నలందరూ కూడా మాటలతో గాయపరిచినటువంటి సందర్భాలు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు. గమనించండి, నీకు అనేక మంది సహోదరులు ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు, కానీ వారి ద్వారా నీవు వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఉంటానికి ఉన్నారండి, మొన్న ఈ మధ్య ఒక తల్లి గారు ఒక మాట అంది, తలంత బలగం ఉందయ్యా, తలకపోసేవాళ్ళు ఒక్కడ కూడా లేరయ్యా అంట. చాలా మంది బంధువులు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, కనీసం మంచాన పడితే పలకరించేటువంటి ఒక్కరు కూడా నాకు కనిపించట్లేదు. నాకు 11 మంది పిల్లలు అంటుంది, ఎవరు కూడా నా దగ్గర రావట్లేదు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, గమనించు, ఈరోజు నీవు దీన స్థితిలో ఉన్నావా, దారిద్ర్యపు స్థితిలో ఉన్నావా? అయితే మనుషులు నిన్ను నెట్టివేసి ఉండొచ్చు, మనుషులు నిన్ను లక్ష్య పెట్టకుండొచ్చు, మనుషులు నిన్ను నీచమైనటువంటి వాడిగా ఎంచి
నిన్ను నెట్టివేసి ఉండొచ్చు, కానీ సృష్టికర్త అనేటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రభువారు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే యెఫ్తా బ్రతిమిలాడాడు అన్నలతో, అన్న దయచేసి నువ్వు ఒంటరిగా ఉండను, బయటికి ఎక్కడికి వెళ్ళను, మీ మధ్యలోనే ఉంటాను, మీ మధ్యలో ఉంటాను అని చెప్పేసి ఎంత బ్రతికిలాడినా కానీ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అన్నలు యెఫ్తాను తరమటం ప్రారంభించారు, తరిమి వేశారు, నెట్టి వేశారు. నీవు అసలు ఎవరువి, మాకు సహోదరుడు ఏ విధంగా అవుతావు, మా రక్త సంబంధివి ఏ విధంగా అవుతావు, మా అన్నదమ్ముల నువ్వు ఎలాగా మా మధ్యలో ఉంటావు, ఉండడానికి అవకాశం లేదు, వెళ్ళిపో. ఏ రోజైతే నాన్న చనిపోయాడో ఆ రోజుతో నీకు మాకు సంబంధాలు తెగిపోయినాయి అని చెప్పేసి యెఫ్తా నెట్టివేశారు. యెఫ్తా చూడండి, మనుషుల మీద ఆధారపడ్డాడు కానీ మనుషులు చేర్చుకోలేకపోయారు. కానీ యెఫ్తా ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. మనుషులను ఆదరించకపోయినా, మనుషులను జ్ఞాపకం చేసుకోకపోయినా, మనుషులను చేరదీయకపోయినా, మనుషులను బలపరచకపోయినా, కనీసం అతను మాట్లాడేవారు ఒక్కరూ లేకపోయినా, సృష్టికర్త అనేటువంటి నా దేవుడు నన్ను మాత్రం విడిచిపెట్టడని చెప్పి యెఫ్తా దేవుని మీద ఆధారపడ్డాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, బాగా జ్ఞాపకం చేసుకో, ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులందరూ నిన్ను నెట్టివేయచ్చు, మనుషులందరూ నిన్ను తక్కువగా చేసి మాట్లాడవచ్చు, మనుషులందరూ నిన్ను నిందించి ఉండొచ్చు, నీ గురించి చెడు ప్రచారాలు చెప్పి ఉండొచ్చు, నీ గురించి నువ్వు మంచివాడవైనా మంచిదనమైనా నీ గురించి చెడు సమాచారాలు పుట్టించేవారై ఉండొచ్చు. కానీ సత్యాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు, వాస్తవాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు, నీ దీన స్థితిని ప్రభు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ స్థితిని మార్చువాడు రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీకు సిద్ధపరిచినటువంటి దినం ఉంది. ఆ దినము సమీపించగానే ఆయన నీ దీన స్థితిని చూచి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన హెచ్చిస్తాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి, యెఫ్తా దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక అక్కడుంటే అన్నలు తరుముకోవటం ప్రారంభించారు, చంపుతారేమో అన్నంత భయం అయిపోయింది. యెఫ్తా తన అన్నల దగ్గర నుంచి పారిపోవటం ప్రారంభించాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అన్నలకి తన సమాచారం తెలియనంత దూరం వెళ్ళిపోయాడు. టోబు దేశం అని బైబిల్లో సెలవు ఇవ్వబడింది, దేవుని వాక్యం రాయబడింది. మూడో వచ్చిన యెఫ్తా తన సహోదరుల ఎదురు నుండి పారిపోయే స్థితిలోకి వచ్చాడు. ఒక వ్యక్తి ఎందుకు పారిపోతున్నాడంటే వెనకాల అతన్ని తరుముకుంటూ వచ్చేవారు ఉన్నారు కాబట్టి. తన అన్నలు నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మాటలతో కాదండి, చేతులతో చెప్పడం ప్రారంభించారు, కొట్టడం ప్రారంభించారు, తిట్టడం ప్రారంభించారు, తరుముకోవడం ప్రారంభించారు. అన్నల ద్వారా కాపాడబడుటకు యెఫ్తా తానున్న ప్రదేశం నుంచి విడిచి టోబు దేశానికి వచ్చి చాలా దూరం ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడువు కదా, నీవు గొప్ప దేవుడు కదా, నా స్థితిని చూసిన దేవుడు కదా, నేనేం పాపం చేసినా చేయలేదు కదా, నేను యథార్థంగా జీవిస్తున్నాను కదా, మరి ఎందుకని నా అన్నదమ్ములు నా సహోదరులు నన్ను దూరపరిచేశారు, నన్ను వెలివేశారని చెప్పేసి యెఫ్తా ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏది ఏమైనా సరే ప్రభువా, నాకు ఇంత అన్యాయం జరిగింది, నా పక్షాన్ని నీవుండి కార్యాన్ని చేయి. చూసారా, తన ఏడుపు అంతా కూడా ఎవరి ముందు చెప్పుకోడు తెలుసా, తన బాధ అంతా కూడా ఎవరికి తెలియపరచడం తెలుసా, తనకున్న వేదన అంతా కూడా ఎవరి సన్నిధిలో కుమ్మరించడం తెలుసా, జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి తన రోదనను వినిపించాడు, తన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది ప్రజలు నేను అనేక విధాలుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెబుతున్నావు? మనమైతే మనుషులకు చెప్పుకుంటూ ఉంటాం, నాకెంత అన్యాయం జరిగిందో తెలుసా అక్క, వదిన నాకెంత అన్యాయం జరిగిందో తెలుసా అని చెప్పేసి లోక సంబంధమైన మనుషులతో మనం చెప్పుకుంటూ ఉంటాం. యెఫ్తా మనుషులతో కాదు దేవునితోనే తన బాధను చెప్పుకోవడం ప్రారంభించాడు. జ్ఞాపకం చేసుకోండి, నీ సమస్యలు, నీ బాధలు, నీ పరిస్థితులు అన్నీ కూడా మనుషులకు చెప్పుకుంటే తీరవు, తీర్చగలిగినటువంటి దేవునికి తెలియపరిస్తే ఆయన అద్భుతంగా నీ పక్షాన తన కార్యాన్ని చేస్తాడు. యెఫ్తా తన దేవునికి చెప్పుకోవడం ప్రారంభించాడు. తన దేవునికి చెప్పుకోవడం ప్రారంభించిన తర్వాత బాగా జ్ఞాపకం చేసుకోండి, అన్నల స్థితి హెచ్చుగా ఉంది ముందు, యెఫ్తా స్థితి దీనంగా ఉంది. ఎప్పుడైతే దేవుని చెప్పుకోవడం ప్రారంభించాడో యెఫ్తా స్థితి అన్నల స్థితి కంటే కూడా హెచ్చైపోయింది. టోబు దేశంలో యెఫ్తాను దేవుడు బహుబలంగా దీవించాడు, అద్భుతంగా ఆశీర్వదించాడు, గొప్ప వ్యక్తిగా. ఒకప్పుడు బలహీనుడు, ఇప్పుడు బలవంతుడయ్యాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 11వ అధ్యాయం 1వ వచనంలో గిలాదు వాడని యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. చూసారా, అప్పుడు ఒకడే, అంతకుముందు ఒకడే, అన్నల దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఒకడే,
నేను బలహీనుణ్ణి, నన్ను చేర్చుకోండి, నన్ను ఆదరించండి, మీ మధ్యలో నన్ను ఉండనివ్వండి అని చెప్పి అన్నల్ని బ్రతిమాలుకున్నాడు. కానీ దేవుడు హెచ్చించిన తర్వాత యెఫ్తా ఎలాగున్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆధారపడితే నీ స్థితిని మార్చగలిగిన వాడు నా యేసయ్య, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు నా యేసయ్య. చూడండి, యెఫ్తా దీనుడే, బలహీనుడే, భయంకరమైనటువంటి అవమానాన్ని భరించిన వాడే. కానీ దేవుని మీద ఆధారపడిన తర్వాత యెఫ్తాను బహు బలంగా దీవించాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడయ్యాడు. జ్ఞాపకం చేసుకోండి, యెఫ్తా బాధను దేవుడు చూశాడు, యెఫ్తా కన్నీటిని దేవుడు చూశాడు, ఒకానొక సమయాన్ని యెఫ్తా కొరకు కేటాయించాడు. అద్భుతంగా దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. యెఫ్తా కూడా ఊహించని విధంగా అటువంటి శుభదినం అంటూ వస్తుంది అని యెఫ్తా జీవితంలో యెఫ్తాకు తెలియదండి. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, మెల్లిగా ఇశ్రాయేలీల మీదకి, యెఫ్తా సహోదరుల మీదకి దేవుడు శత్రువుల్ని తరమటం ప్రారంభించాడు. అమ్మోనీయులు ఈ యొక్క గిలాదు కాపురస్తుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని తరుముకోవటం ప్రారంభించారు, యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఈ యొక్క గిలాదు కాపురస్తులు, అలాగే యెఫ్తా సహోదరులు, ఇశ్రాయేలీలు ఈ అమ్మోనీయులకి ఎదుర్కొనలేక బలహీనులైపోయారు. ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో వీళ్ళ మీద మనం యుద్ధం చేయకపోతే, వీళ్ళు కానీ మన మీద యుద్ధాన్ని ప్రకటించి వస్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం, మన గృహాల్లో ఉండే స్త్రీలందరినీ కూడా ఈ యొక్క శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు, మన వస్తువులన్నింటినీ, వెలగలిగిన వాటిని అన్నింటినీ కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు, మనం ఏం చేయాలి అని అడుగుతూ ఉండగా వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ అద్భుతంగా ఎవరో చెప్పారు. ఏమనంటే, యెఫ్తాను పిలిపిస్తే దేవుడు మన పక్షాన కార్యాన్ని చేస్తాడు. యెఫ్తా గురించి సమాచారం అందింది, దేవుడు యెఫ్తాను వాడుకోవడం ప్రారంభించాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడైపోయాడు, తోబు దేశంలో యెఫ్తా యుద్ధవీరుడైపోయాడు. కనుక ఈ యుద్ధ భూమిలోనికి మనము యెఫ్తాను ఆహ్వానిద్దాం. అప్పుడు అన్నలందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, అరే మన ముఖానికి సిగ్గుందా కాస్త, సిగ్గుంటే నిజంగా పోం కదా. ఒకప్పుడు యెఫ్తా అన్నాడు కదా, అన్న మీ మధ్యలో ఉంటానని చెప్తే మనమే కదా యెఫ్తాను తరుముకుంది. నిజమేనన్న, ఆ మాట నిజమే, యెఫ్తాను తరుముకున్నాం, రకరకాలుగా దూషించాం, ద్వేషించాం, మా కళ్ళ ముందు కనబడితే చంపేస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు యెఫ్తా వస్తేనే ఈ యుద్ధంలో మనకు దేవుని సహాయం దొరుకుతుందన్న, ఏం చేద్దాం చెప్పండి అని వారిలో వారు మాట్లాడుకున్న తర్వాత వారు చేసిన తప్పుని వారు తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఒక ఆలోచనకు వచ్చేసారు. ఏది ఏమైనా సరే ఈ యుద్ధ భూమిలో ఆ శత్రువుల మీద మనం గెలవలేం కాబట్టి బలాఢ్యుడు పరాక్రమం కలిగిన వాడైనటువంటి యెఫ్తాను మనం పిలవాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, మన తప్పులన్నింటినీ మనం తెలుసుకోవాలి, వెళ్ళి యెఫ్తా కాళ్ళ మీద పడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నానండి యెఫ్తా, ప్రభువా నీవు నాకు సహాయం చేస్తే, నీవు నన్ను కనికరిస్తే, ఎందుకంటే నీ మీద ఆధారపడ్డాను ప్రభువా, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, నీ జవాబు కోసం నాయన, నాకు ఎవ్వరు లేరనే వేదన నాకుంది, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, సహోదరులు ఉన్నారంటే వాళ్ళు కూడా నన్ను తరుముకున్నారు, ఏది ఏమైనా సరే నా సహోదరుల దగ్గరికి నన్ను చేర్చు ప్రభు అని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి యెఫ్తా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. కన్నీటికి జవాబు రానే వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, అన్నలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు, ఏది ఏమై ఉన్నా కానీ పశ్చాత్తాపానికి వచ్చేసి తమ్మును తాము తగ్గించుకొని, తమ తప్పును తెలుసుకొని, వారందరూ కూడా కట్టగట్టుకొని యెఫ్తా దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు తగ్గించుకొని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా చూడండి, 6వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. 11వ అధ్యాయం 6వ వచనం, గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతి వయ్యుండుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతకుముందు యెఫ్తా వారి మధ్యలో ఒక బలహీనుడిగా ఉండటానికి వారు ఇష్టపడలేదు, ఇప్పుడు వారు స్వయానా చెబుతున్నారు, నీవు మా మధ్యలో ఉండటానికి మాత్రమే కాదు మా అందరికీ నీవు అధికారిగా ఉండటానికి మేము ఇష్టపడుతున్నాం, యెఫ్తా మా మధ్యలోకి వస్తావా అని చెప్పి నోరు తెరిచి అడిగినప్పుడు దేవాది దేవునికి యెఫ్తా స్తుతులు చెల్లించాడండి, దేవుని నామాన్ని మహింపరిచాడండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తిని కూడా దేవుడు అన్యాయం చేయడు, దేవుని కొరకు ఎదురు చూసిన ఏ వ్యక్తుల్ని కూడా దేవుడు తృణీకరించడు, దేవుని సహాయం కొరకు ఆశపడిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి.
పిల్లలు గమనించండి, యెఫ్తా దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి అన్నలందరూ కూడా తన తప్పును తెలుసుకొని యెఫ్తా దగ్గర రావడానికి దేవుడు సిద్ధపరిచాడు, మార్గాన్ని సరళం చేశాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యెఫ్తా కొండకేం కూర్చోాల, దేవునికి ప్రార్థన చేశాడు తన అన్నలు రావాలని. అన్నలు వచ్చారు, ఇప్పుడు తీసుకునేటానికి దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. ఏమాత్రం కూడా వెనకాడకుండా వారితో ఉండటానికి అన్నల దగ్గరికి వెళ్ళిపోయాడు. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే వెలివేయబడిన వారి మధ్యలో నుంచే దేవుడు తీసుకొచ్చి యెఫ్తాను హెచ్చించాడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితి ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ నీ స్థితిని ఉన్నత స్థితిగా మార్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తేనే నీ స్థితిని నా యేసయ్య మార్చగలడు. మనసులు అనుకుంటే కుదరదు. ఇంతకాలం అన్ని దెబ్బలు తగలటానికి కారణమేంటో తెలుసా? భయంకరమైనటువంటి శోధన, భయంకరమైన శ్రమ రావడానికి కారణమేంటో తెలుసా? పాపము మనలో ఉండి ప్రభుత్వము చేస్తూ ఉంది. ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో తను కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా నీ పాపాన్ని కడిగి ఆయన కాపుదల్లోనికి నేను తీసుకొని ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. యెఫ్తా దేవునికి లోబడ్డాడు, దేవుని మాట మీద ఆధారపడ్డాడు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అద్భుతం జరిగింది. సహోదరులందరూ తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి కొండంత బలం వచ్చేసింది యెఫ్తా చూడగానే. పిల్లరా, దేవుడు ఆ స్థలంలో యెఫ్తాని న్యాయాధిపతిగా అభిషేకించాడు. ఇశ్రాయేలీయులకి ఓ గొప్ప న్యాయాధిపతిగా, న్యాయాన్ని అందించేవాడుగా, శత్రు సైన్యాన్ని తరిమేవాడుగా, ఏమాత్రం కూడా వెనకాడేవాడు కాదండి యెఫ్తా. ధైర్యశాలి, దేవుడే ధైర్యపరిచాడు, పరాక్రమం కలిగిన వాడు. చాలా సంతోషం యెఫ్తా. చూడండి, శత్రువులందరినీ సంహరించిన తర్వాత దేవునికి స్తోత్రాలు చెల్లించాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. అంటాడు యెఫ్తా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మీద ఆధారపడినటువంటి నన్ను ఏమాత్రం కూడా తక్కువ చేయడు అని చెప్పి యెఫ్తా దేవుని మహిమపరిచారు. ఇప్పుడు అన్నలందరికీ కూడా సిగ్గేసింది. ఎందుకో తెలుసా? ఒకప్పుడు మనం కానీ యెఫ్తాను ఆహ్వానించుకుంటే మన తండ్రి స్వాస్థ్యంలో నుంచి భాగము యెఫ్తాకి ఇవ్వాలేమో, లేదంటే మన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సంపాదనలో ఏదైనా కానీ భాగం అతనికి ఇచ్చి మనం నష్టపరుచుకోలేందుకు అతని తరుముకుంటే చాలు అవన్నీ మనవే అనుకున్నారు. ఇప్పుడు యెఫ్తా, ఇవన్నీ కూడా నీవే, నీవే, నీవు బ్రతికున్నంత కాలము మా మధ్యలో ఉండాలి, నీవు మాకు అధికారిగా ఉండాలి, నీవు మాకు త్రోవ చూపించేవాడికి ఉండాలి, నీవే మాకు ధైర్యం అని చెప్పి అన్నలందరికీ కూడా యెఫ్తా మీద ఆధారపడే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ స్థితి ఎవరిచ్చారండి? దేవుడు ఆ యెఫ్తాకి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడండి. ఈరోజు నీ స్థితిని మార్చాలంటే ఎవరు మారుస్తారు? దేవుడే మార్చాలి నీ స్థితిని. దేవుడు నీ స్థితిని మార్చాలంటే యెఫ్తా దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు విడిచినట్టుగా నీవు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని నీ కొరకు చేస్తాడు. పిల్లరా, ఆ లేఖన భాగాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈనాడు దేవుడు వాడుకునే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకప్పుడు ఎన్నిక లేని వారే, ఒకప్పుడు తృణీకరించబడిన వారే, ఒకప్పుడు వెలివేయబడిన వారే. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్పవారిని ఎక్కడ ఎప్పుడు వాడుకోలేదండి. మనుషుల లెక్కలో లేని వారిని దేవుడు వాడుకున్నాడు, తమ్మును తాము తగ్గించుకున్న వారిని దేవుడు వాడుకున్నాడు, దూషించబడిన వారిని దేవుడు వాడుకున్నాడు, హెచ్చించబడిన వారిని దేవుడు ఎక్కడ కూడా వాడుకోలేదు. ఆయన చేతుల్లో అణిగి మణిగి జీవించేవారిని దేవుడు వాడుకున్నాడు. ఈనాడు దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకోండి, నీవు దేవుని సన్నిధిలో తగ్గించబడాలి. నీ స్థితిని ప్రభు అద్భుతంగా మార్చగలడు, నీ దీన స్థితిని ఉన్నతమైన స్థితిగా దేవుడు చేయగలడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి తెలియపరుస్తున్నాను, నీ పాప స్థితిని నీవు మార్చుకున్న తర్వాతనే, నీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాతనే దేవుడు నీ స్థితిని మార్చగలడు. కనుక ఇప్పుడైనా సరే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీపించి ప్రభువా, యెఫ్తాని అన్నల మధ్యలో నుంచి నాయన వాళ్ళు నెట్టివేసినా కానీ తిరిగి అన్నల మధ్యలోనే అధికారిగా నువ్వు చేసావు ప్రభువా,
నేను కూడా ఇదిగో యెఫ్తా వలె దూషించబడ్డాను, ద్వేషించబడ్డాను, రకరకాల గాయాల పాలయ్యాను, అవమానపరచబడ్డాను, నా స్థితిని మార్చు నాయన అని చెప్పి నీవు ఇప్పుడే మోకరించి ప్రార్థించినట్లయితే ఆ దేవుడు అద్భుతంగా యెఫ్తా జీవితాన్ని మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ సిద్ధంగా ఉంటే మీరు ప్రార్థనలోకి వెంచండి. దైవ సేవకుడిగా నేను మీ కొరకు ప్రార్థనని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిందేవా, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం, మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా, అమూల్యమైన మీ నామాన్ని ఘనపరుస్తున్నాం ప్రభా. నిజమేనాయనా, తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని ప్రభా, తక్కువ చేయబడిన వారిని నాయనా ప్రభా, వారి స్థితులు మార్చి నాయన ఉన్నతమైన స్థితిని వారికి దయచేసి అద్భుతంగా మీరు వాడుకుంటారు నాయన. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ప్రభా ప్రార్థనలోకి వచ్చినటువంటి మా ప్రియ సహోదరులందరినీ, మా సహోదరులందరినీ ప్రభా మీరు దర్శించండి నాయన. వారి జీవితంలో ఓ గొప్ప కార్యాన్ని చేయండి ప్రభా. వారి స్థితిని మార్చి హెచ్చించమని కోరుతున్నాను తండ్రి, సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా అందించిన వారు మా ప్రియ సహోదరులు, మరి చావలి మోషే గారు, వారి సతీమణి మాధవి గారు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ దాసుడు నాయన మోషేను బట్టి ప్రభువ, తన సతీమణి మాధవిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు మీరు రక్షించుకున్నారు ప్రభువ, వాక్యం ద్వారా తండ్రి మీరు వారితో మాట్లాడారు ప్రభువ తండ్రి. అయ్యా, మీ రక్తం ద్వారా ప్రతి పాపమును కడిగి వేశారు నాయన. సంఘములో సభ్యులుగా మీరు సిద్ధపరిచారు తండ్రి. వారి స్థితిని మీరు హెచ్చించండి నాయన. బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయమని కోరుతున్నాను తండ్రి. వారికి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన గర్భఫలమయ్యినటువంటి నాయన కుమార్తె లావణ్యను బట్టి ప్రభువ, కుమారుడు బుచ్చిబాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు బిడ్డలపై దయచేయమని కోరుతున్న, సహాయం చేయండి ప్రభువ. ఎంతైతే ఈ పరిచర్కు సహకరించారు అంతకు నూరంతులు వారికి దయచేయమని కోరుతూ, రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లరా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ 11వ లైన్, చిలకలూరిపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.